మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మేడారంలోని అడవుల్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అడవి తల్లి వణికిపోయింది. రాత్రికి రాత్రే 50,000కు పైగా చెట్లు ఒకే సమయంలో కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన తాడిచెర్ల తామిడేరు ప్రాంతాల మధ్య జరిగింది. ఒకేసారి నేలమట్టమైన 50,000కు పైగా చెట్లు దాదాపు 2 కిలోమీటర్ల పరిధిలో విస్తరించాయి. చెట్లు ఒకే మార్గంలో కూలడం పట్ల వాతావరణ శాఖతో పాటు అటవీ శాఖ అధికారులు ఈ సంఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 31వ తారీఖున సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల మధ్య మేడారం అడవుల్లో ఒక్కసారిగా అలచడి, పెద్ద ఎత్తున గాలి తుమారం, మహావృక్షాలు సైతం చిగురుటాలకులా వణికిపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50,000కు పైగా వృక్షాలు నేలకూలా. ఇదంతా వాతావరణంలో ఏర్పడిన మార్పులే కారణమంటున్నారు నిపుణులు. ఇదంతా టోర్నడోల వల్ల జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా టోర్నడోలు ఒక స్పష్టమైన మార్గంలో సాగే గాలుల ధాటికి చెట్లు కూలిపోతాయి. అయితే ఇలాంటి ప్రతికూల వాతావరణంలో గాలుల వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకు ఉండి అంతే వేగంగా తిరిగినట్లు అనిపించింది. ఈ టోర్నడోలు టెక్నికల్ గా అనేక కారకాల వల్ల ఏర్పడుతుందని, వీటిలో అధిక వేగంతో కూడిన గాలులు అవి సంభవించే మార్గంలో అనేక చెట్లు కూలిపోవడం ఒక భాగమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సంఘటన వల్ల పాత చెట్లపై ఎక్కువ ప్రభావం చూపిందని వారు చెప్పారు. అయితే ఈ ఘటనపై డిఎఫ్ఓ రాహుల్ జావేద్ నేతృత్వంలోని బృందం ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో కలిసి పరిశీలన జరుపుతున్నారు. డిఎఫ్ఓ రావుల్ కిషన్, సిసిఎఫ్ ప్రభాకర్తో కలిసి తాడ్వాయి మేడారం అడవుల్లో నేలమట్టమైన చెట్లను పరిశీలించారు.